హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం ఇరాన్ అజార్ బైజాన్ సరిహద్దులో డ్యాం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అక్కడ నుంచి హెలికాప్టర్లో వస్తుండగా ప్రమాదం జరిగింది ఇరాన్లోని తబ్రిజ్ పట్టణానికి మూడు హెలికాప్టర్లో వస్తుండగా జోల్ఫ్ నగర సమీపంలోకి రాగానే హెలికాప్టర్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణం ప్రమాదం తర్వాత రైసీ ప్రాణాలతో ఉంటారని భావించారు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్లు మృతి చెందారు హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించామని సోమవారం ఉదయం రెండు కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు తెలిపింది ఆ ప్రాంతంలో ఎవరు ప్రాణాలతో ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని పేర్కొంది ఆయన క్షేమంగా తిరిగి రావాలని దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు డ్రోన్ల సాయంతో